ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ గా చిక్కాల రామారావు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతి ఎన్నికయ్యారు చైర్మన్ ఎన్నికల్లో ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రామారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సెస్ ఎలక్షన్ అధికారి మమత చెప్పారు సిరిసిల్ల సహకార విద్యుత్ సర్ఫరా సంఘం ఎన్నికల్లో తంగళ్ళపల్లి డైరెక్టర్ గా చిక్కాల రామారావు కోనరావుపేట డైరెక్టర్ గా దేవరకొండ తిరుపతి ఎన్నికయ్యారు నూతన చైర్మన్ వైస్ చైర్మన్లను అధికారులు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం వేణు కవిత కొద్ది సేపటి క్రితమే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే చైర్మన్ గా చిక్కాల రామారావు మరియు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతిని ఇటు ఎన్నికల అధికారి మమత ప్రకటించినటువంటి పరిస్థితి అంటే నిన్న ఈ ఎన్నికలు జరిగాయి దానికి సంబంధించి నిన్న కౌంటింగ్ పూర్తయిన తర్వాత 15 డైరెక్టర్ స్థానాలకు గాను 15 కు 15 బిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే అంటే ఒకే ఒక నామినేషన్ అంటే నమోదైంది ఈ నేపథ్యంలో అంటే టైం ప్రకారంగా మూడింటి వరకు చూసినటువంటి అధికారులు డైరెక్ట్ గా అంటే ఇటు చైర్మన్ గా చిక్కాల రామారావుని ఏకగ్రీవం ఎన్నుకున్నటువంటి పరిస్థితి మరోవైపు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతిని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మొత్తం మీద అయితే నిన్న ఎలక్షన్ సంబంధించి చూసుకుంటే క్లీన్ స్వీప్ అని చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ని అంటినటువంటి పరిస్థితి అంటే ఈ నేపథ్యంలో అంటే ఒకే ఒక నామినేషన్ నేపథ్యంలో ఇటు ఏకగ్రీవంగా ఇటు చిక్కాల రామారావును ఎలక్షన్ కమిషన్ అధికారి పి మమత ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం మీద అయితే సిరిసిల్లకు సంబంధించి స్టేట్ సంబంధించి మరోసారి విజయకేతనం బిఆర్ఎస్ పార్టీ ఎగరవేసిందనే చెప్పాలి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఒకటైతే సెస్ సంబంధించి కూడా చైర్మన్ గా చిక్కాల రామారావు రావడం వైస్ చైర్మన్ గా ముఖ్యంగా ఈ రామారావుతో పాటు వైస్ చైర్మన్ గా తిరుపతి కూడా వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వర్షం వ్యక్తించాడు కదా వారికి అభినందన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు సిరిసిల్లలో కనిపిస్తోంది కవిత రైట్ వేణు థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ చైర్మన్ గా చిక్కాల రామారావు వైస్ చైర్మన్ గా దేవరకొండ తిరుపతి ఎన్నికయ్యారు చైర్మన్ ఎన్నికల్లో ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రామారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సెస్ ఎలక్షన్ అధికారి మమత చెప్పారు సిరిసిల్ల సహకార విద్యుత్ సర్ఫరా సంఘం ఎన్నికల్లో తంగళ్ళపల్లి డైరెక్టర్ గా చిక్కాల రామారావు కోనరావుపేట డైరెక్టర్ గా దేవరకొండ తిరుపతి ఎన్నికయ్యారు నూతన చైర్మన్ వైస్ చైర్మన్లను అధికారులు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు